ఏపీలో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు భారీగా తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్రంలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4941 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిలో పార్లమెంటు స్థానాలకు 731, అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు వచ్చినట్లు స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. సరైన పత్రాలు లేకపోతే నామినేషన్లను తిరస్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. జగన్ పోటీ చేసే పులివెందుల నుంచి 37 నామినేషన్స్ దాఖలు కాగా, చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి 32, పవన్ పోటీ చేసే పిఠాపురం నుంచి 19, లోకేష్ పోటీ చేసే మంగళగిరి నుంచి 65 నామినేషన్లు దాఖలయ్యాయి. బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19 నామినేషన్లు, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పోటీ చేసే రాజమండ్రి పార్లమెంట్ నుంచి 22, కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి. రైటీకి విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్ చెప్పండి, కడపలో ఎన్ని నామినేషన్లు అయ్యాయి ఇప్పటి వరకు? పది మొత్తం మీద పెద్ద ఎత్తున నామినేషన్లు అయితే దాఖలయ్యాయి. నిన్నటి రోజు సాయంత్రం వరకు కూడా నామినేషన్ల గడువు ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు చాలా మంది ఇండిపెండెంట్లు కూడా నామినేషన్స్ దాఖలు చేశారు. మొత్తం మీద 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 150 వరకు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక పార్లమెంటుకు సంబంధించి, కడప పార్లమెంటుకు సంబంధించి 45 వరకు నామినేషన్లు దాఖలైనట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే నామినేషన్ వేసిన వాళ్ళలో చాలా మంది కూడా ఇండిపెండెంట్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళలో ఎంతమంది బరిలో ఉంటారు, ఎంతమంది విత్డ్రా చేసుకుంటారు అనేది కూడా ఆలోచించాలి. ఇక స్క్రూటినీ ప్రక్రియ కూడా మొదలవుతుంది. దీంట్లో ఫైనల్ గా ఎంతమంది రేస్ లో ఉంటారనేది స్క్రూటినీ అయిపోయిన తర్వాత తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని ప్రధాన పార్టీల నుంచి కూడా అభ్యర్థులు అయితే దిగారు. అయితే ఎవరైతే అభ్యర్థి ప్రధాన పార్టీ నుంచి నామినేషన్ వేస్తారో వాళ్ళకు రిలేటెడ్ గా వాళ్ళ బంధువులు, దగ్గర బంధువులు కూడా అదే పార్టీ తరఫున నామినేషన్ వేసిన పరిస్థితి. ఎందుకంటే రేపు స్కూటినీలో అటు ఇటు ఒకవేళ నామినేషన్లు కింద చెల్లకపోతే వాళ్ళ బంధువులైనా దానిపైన పోటీలో ఉండడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఆ విధంగా ప్లాన్ చేశారు. అయితే చాలా వరకు చిన్న పార్టీలు ఈసారి పెద్ద ఎత్తున ప్రతి చోట కూడా తమ అభ్యర్థులను దాఖలు చేశారు. ఇక స్వతంత్ర అభ్యర్థులు కొంతమంది అయితే ఎంపీకి, ఎమ్మెల్యేకి, రెండు చోట్ల ఎమ్మెల్యేలకు అట్లా వాళ్ళు ఇష్టానుసారంగా నామినేషన్లు దాఖలు చేసిన ప్రక్రియ. ఇప్పుడు చూడడానికి పెద్ద సంఖ్యలో నామినేషన్లు నమోదైనప్పటికీ స్క్రూటినీ తర్వాత అవన్నీ కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే ఈవీఎంస్ మిషన్లు 1-2 తప్ప అంతకుమించి ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా ఎక్కడా రాదు. ఒక అసెంబ్లీకి సంబంధించి సరాసరి 10 లోపే నామినేషన్లు రేస్ లో నిలిచే అవకాశాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
ఏపీలో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు భారీగా తరలివెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4941 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. వీటిలో పార్లమెంటు స్థానాలకు 731, అసెంబ్లీ స్థానాలకు 4210 నామినేషన్లు వచ్చినట్లు స్పష్టం చేశారు. ఇవాళ్టి నుంచి నామినేషన్లను పరిశీలించనున్నారు. సరైన పత్రాలు లేకపోతే నామినేషన్లను తిరస్కరించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రైట్కి విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, పార్టీ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా కూడా మరి నామినేషన్ దాఖలు చేశారని చెప్పుకోవచ్చు. అటు ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి పార్టీ కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి కూడా ఎన్నడూ లేని విధంగా కూడా నామినేషన్లు దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. 4000 పైచిలకు అసెంబ్లీ సెగ్మెంట్కి వస్తే దాదాపు 800 పైచిలకు కూడా మరి పార్లమెంట్ కి నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఇక్కడ నేటి నుండి కూడా ఏదైతే మరి నామినేషన్ దాఖలు చేసినటువంటి పత్రాలను పరిశీలించేటువంటి ఎన్నికల రికార్డింగ్ అధికారులు పరిశీలించేటువంటి పరిస్థితి కనపడుతుంది. 29 వరకు కూడా లాస్ట్ డేట్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ లోపల కూడా మరి వారికి సంబంధించినటువంటి పత్రాల్లో ఏదైనా ఇబ్బందికరమైన అంశాలుంటే మాత్రం ఖచ్చితంగా అభ్యర్థికి తెలియజేసేటువంటి అవకాశం ఉంది. అయితే పూర్తి స్థాయిలో నామినేషన్ పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న మొన్న 2 రోజులు మాత్రం నామినేషన్ పరము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కువ సాగినటువంటి పరిస్థితి కనపడుతుంది. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడ సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కూడా అభ్యర్థులకి ఒక సూచనలు అయితే చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడికక్కడ కూడా అభ్యర్థుల ప్రచారంలో ఎన్నికల అధికారులు ఒక ప్రత్యేక టీం ని అభ్యర్థికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే మరి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుండి కూడా మరి ఆ పార్టీకి సంబంధించినట్టు టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు కానీ ఎన్నికల్లో ప్రచారం మనకి ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా మరి వారికి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదే సమయంలో అభ్యర్థులు ఇస్తున్నటువంటి లెక్కలు ఏ విధంగా ఉన్నాయని దానికి ఒక ప్రత్యేక ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేసి తర్వాత కెమెరా కూడా నిఘా వర్గం కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వారు పెట్టేటువంటి జెండా కానీ వారు పెడుతున్నటువంటి భోజనాలు కానీ కార్యకర్తలు పెడుతున్నటువంటి భోజనాలు కానీ కార్లు కానీ ప్రతిదీ రూపాయి కూడా అకౌంట్ లోకి వచ్చేటువంటి అభ్యర్థుల అకౌంట్ లోకి వచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సంబంధించి వారికి లెక్కలు చెప్పాల్సినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి అభ్యర్థికి ఒక లీగల్ టీమ్, అదేవిధంగా అకౌంట్ టీమ్ కూడా మెయింటైన్ చేస్తూ కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో నామినేషన్ ఇంత పెద్ద మొత్తంలో రావడానికి కారణం ఒక్కొక్క అభ్యర్థి 2 పత్రాలను సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు కూడా కొంత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2-3 పార్టీలకు సంబంధించినటువంటి కేవలం ఎన్నికల్లో 10,000 చలానా కట్టి ఎక్కువ మంది నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా అటు నవతరం పార్టీ కానీ అటు బీసీ సంబంధించినటువంటి రామచంద్ర యాదవ్ సంబంధించినటువంటి పార్టీ కానీ అదేవిధంగా ప్రతి అభ్యర్థికి 3 డమ్మీ సెట్లు కూడా సబ్మిట్ చేసినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఈ సమయంలోనే మరి 175 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరి 4000 పైచిలకు అసెంబ్లీ అభ్యర్థులు లిస్ట్ వచ్చిందంటే ఇంత పెద్ద మొత్తం రావడానికి కూడా ఇదే కారణం అని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం చాలా వరకు కూడా 29వ తారీఖు లోపు కూడా విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే డమ్మీ సెట్లు కానీ అటు అభ్యర్థికి సంబంధించినటువంటి 2 సెట్లకు సంబంధించి కూడా మరి కొంత విత్డ్రా చేసుకునేటువంటి అవకాశం, ఎందుకంటే చలానా రూపంలో కూడా డబ్బులు కడతారు కాబట్టి ఆ డబ్బులు కూడా రిటర్న్ తీసుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఏది ఏమైనా నామినేషన్ పర్వం పూర్తయినటువంటి నేపథ్యంలో అభ్యర్థులు పూర్తిగా కూడా ప్రచారంలో దూకుడు పెంచారు. 2 పార్టీలకు సంబంధించి అటు జనసేన బీజేపీ టీడీపీ కానీ అటు వైసీపీకి సంబంధించినటువంటి పార్టీలు కూడా ప్రచారంలో దూకుడు పెంచినటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనబడుతుంది. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.
రైట్, ఇక దీనికి ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనంతపురం నుంచి సాయి ప్రసాద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయి ప్రసాద్ చెప్పండి, ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి అనంతపురంలో? ముఖ్యంగా ప్రతి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు కొన్ని వందల పైగా నామినేషన్లు నమోదైనట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల నియమాల్లో నామినేషన్ ఘట్టం చాలా కీలకమైనది కాబట్టి అభ్యర్థులు తమ బలాన్ని ఏర్పించేందుకు నామినేషన్ల ఘట్టాన్ని వేదికగా చేసుకున్నారు. వేలాది మందిగా జన సమీకరణ చేసి కూడా నామినేషన్ల దాడి చేశారు. అటు సత్యసాయి జిల్లాలో కానివ్వండి, ఇటు అనంతపురం జిల్లాలో కానివ్వండి, మొత్తం రెండు కలిపి ఇక్కడ 7 నియోజకవర్గాలు, అక్కడ 7 నియోజకవర్గాలు, 14 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. ఎక్కువగా కొత్త అభ్యర్థులే ఈసారి కొత్త అభ్యర్థుల కుర్చీలు దక్కినట్లయింది. ముఖ్యంగా చూసుకుంటే ఒక చిన్నరమల ఎస్సీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ముందుగా ప్రకటించిన అభ్యర్థిని తొలగించి కొత్త అభ్యర్థికి అక్కడ స్థానం కేటాయించింది. దీంతో కొంచెం గందరగోళ వాతావరణం కూడా నెలకొనింది. అక్కడ నామినేషన్లు వేసేటప్పుడు కూడా కొంచెం ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా కొన్ని చోట్ల నెలకొని ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే అనంతపురం జిల్లాలో అట్టహాసంగా అభ్యర్థులు తమ బలాన్ని నిరూపించేందుకు భారీగా బల ప్రదర్శనతో అనంతపురం అలాగే కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో భారీగా ఖర్చు చేసి కూడా నామినేషన్లు దాఖలు చేసినట్లుగా కూడా మనకు కనిపిస్తోంది. అంటే ఈ రోజు స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ సందర్భంగా ఆర్ఓ కార్యాలయాల్లో అభ్యర్థులందరూ హాజరు కావాలి. తమ ఏజెంట్లతో ఎవరైతే ఏజెంట్లుగా ఉంటారో వారిని వెంట పెట్టుకుని ఈ రోజు స్క్రూటినీ ప్రక్రియకు రావాలని, ఈ రోజు స్క్రూటినీలో ఎవరైతే నామినేషన్లు ఆమోదింపబడతాయో ఈ రోజు 11 గంటల తర్వాత తెలుస్తుంది. వాటి రైట్, థ్యాంక్ యూ సాయి ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఇదే విషయంపై మాట్లాడడానికి మరింత సమాచారాన్ని ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి చెప్పండి, ఏలూరులో ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్లు దాఖలు కావడం జరిగింది? ఏలూరు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు ఉంటే ఒక్కొక్క నియోజకవర్గంలో 7-8 నామినేషన్లు అయితే పడినట్లుగా కూడా సమాచారం ఉంది. ఒక్కొక్క నియోజకవర్గానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఒక నామినేషన్ వేస్తే, అలాగే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్ వేసిన పరిస్థితులు అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశానికి రెబల్ అభ్యర్థిగా ఉండి నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు వేశారు. అక్కడ ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పీవీఎల్ నరసింహరాజు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం రెబల్ అభ్యర్థిగా అయితే ఉండి శివరామరాజు అయితే నామినేషన్ వేశారని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గానికి చూసినట్లయితే రఘురామకృష్ణరాజు నరసాపురం పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పి ప్రచారం జరిగినప్పటికీ కూటమి సీట్ల పంపకాల భాగంగా ఉండి నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నారు. అలాగే 15 స్థానాలుంటే జనసేన 5 స్థానాల్లో పోటీ చేస్తుంది. మిగిలిన 9 స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అలాగే నరసాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన, వైఎస్ఆర్సీపీ పార్టీ తలపడి ఉంది. అలాగే భీమవరం అంటే ముఖ్యంగా భీమవరం ఇంతకు ముందు పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం భీమవరంతో, భీమవరం కూడా ఒక ప్రత్యేక సంతరించుకుందని చెప్పొచ్చు. భీమవరం నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం నేత పులపర్తి ఆంజనేయులు జనసేన పార్టీలో చేరారు. చేరి జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఆచంట నియోజకవర్గానికి సంబంధించి పితాని సత్యనారాయణ, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మాజీ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు పోటీ చేస్తున్నారు. అలాగే తణుకు నియోజకవర్గానికి సంబంధించి మంత్రి కారుమూరు నాగేశ్వరరావు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆరుమిల్లి రాధాకృష్ణ పోటీ చేస్తున్నారు. ఇంకొక ముఖ్య నియోజకవర్గం తాడేపల్లిగూడెం కూడా జనసేన పార్టీకి సంబంధించి, అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 15 నియోజకవర్గాలు ఉంటే 9 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ, 5 స్థానాల్లో జనసేన పార్టీ
మిగిలిన 15 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి విజయనగరం నుంచి భార్గవ్ ఉన్నారు ఫోన్ లైన్లో. భార్గవ్ చెప్పండి, విజయనగరం జిల్లాలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు ఎంతవరకు జరిగాయి? స్వాతి, ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సంభవిస్తున్నాయో అటు లోక్సభ స్థానాలకి ఇటు అలాగే అసెంబ్లీ స్థానాలకు కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు అయితే పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతానికి అయితే మాత్రం ఏదైతే ఎంపీకి సంబంధించి ఎంపీ ఇప్పటికే విజయనగరంలోని సుమారుగా 4 పార్టీల నుంచి అలాగే 2 సెట్లు అలాగే ఇండిపెండెంట్ నుంచి 2 సెట్లుగా మొత్తంగా 8 మంది ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అయితే ముఖ్యంగా ఇందులో మనం చూసుకున్నట్టయితే దానికి సంబంధించి శ్రీనివాసరావు అలాగే శ్రీనివాసరావు అచ్యుత్ నాయుడు అలాగే కాంచరాయుడు అలాగే ముఖ్యంగా వైసీపీ పార్టీకి చెందిన బళ్ళారి చంద్రశేఖర్ అలాగే టీడీపీ పార్టీకి చెందిన కలిసెట్టి రామలక్ష్మి అలాగే కలిసెట్టి అప్పలస్వామి కూడా ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 9 నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో అటు వైసీపీ టీడీపీకి సంబంధించిన 2 పార్టీల అభ్యర్థులు అంతా కూడా నామినేషన్ దాఖలు చేశారు. అలాగే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా దాఖలు చేశారు. అయితే ముఖ్యంగా ఎప్పుడూ లేని విధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు చాలా ఎక్కువ అధిక శాతంలో చాలా వరకు కూడా సుమారుగా 9 నియోజకవర్గాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి 9 నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గానికి కనీసం 2 నుంచి 4 ఇండిపెండెంట్ క్యాండిడేట్ల వరకు కూడా నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో వైపు ఎందుకు ఇంత ఇండిపెండెంట్ అభ్యర్థులు అనేది ఎక్కువగా పోటీ చేసిన మొట్టమొదటి ఎంత అధిక శాతంలో ఎందుకు పోటీ చేశారంటే కూడా కొంతవరకు ఆలోచించిన విషయం అయితే కొంతవరకు కనబడుతుంది. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో గత ఎన్నికల్లో మనం చూసుకున్నట్టయితే వైసీపీ పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి విజయనగరం జిల్లా మొత్తం కూడా ఒకప్పుడు టీడీపీ కంట్రోల్ కోటమే ఇప్పటికే గత ఎన్నికల్లో వైసీపీ. రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఇక ఏపీలో అయితే నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజు అభ్యర్థులు భారీగా తరలి వెళ్లి నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్రంలో 25 లోక్సభ 175 అసెంబ్లీ స్థానాలకు గాను మొత్తం 4941 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి చరిత్ ఫోన్ లైన్లో ఉన్నారు. చరిత్, థ్యాంక్ యూ స్వాతి. ఏదైతే ఈ రోజు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు అయితే మాత్రం మీరు చెప్పినట్లు భారీగా కూడా నామినేషన్ దాఖలయ్యాయి. ప్రధానంగా ఎంపీ స్థానానికి కూడా నామినేషన్ దాఖలైనటువంటి పరిస్థితి నెల్లూరు ఎంపీ స్థానానికి. అలాగే గతంలో నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు కొంతమంది కూడా నిన్న కొంత భారీ ర్యాలీలతో కూడా నామినేషన్ చేశారు. అయితే ఈ రోజు మనం గమనిస్తే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా 10 నియోజకవర్గాలకు గాను 142 నామినేషన్ దాఖలయ్యాయి అసెంబ్లీకి. అలాగే ఈ రోజు అత్యధికంగా కూడా కావలి నియోజకవర్గానికి సంబంధించి 21 నామినేషన్ దాఖలైన పరిస్థితి. అలాగే వెంకటగిరిలో మాత్రం అత్యంత స్వల్పంగా 11 నామినేషన్ దాఖలైన పరిస్థితి అయితే ఉంది. నెల్లూరు ఎంపీ స్థానానికి నిన్నటి మొన్నటికైతే మాత్రం 13 కాగా నిన్న ఒక్కరోజు మరొక 4 అంటే 17 నామినేషన్లు దాఖలైన పరిస్థితి. అయితే ఈ రోజు స్వతంత్ర అభ్యర్థులు ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా స్వతంత్ర అభ్యర్థులు 48 మంది కాగా వేరువేరు పార్టీల నుంచి 47 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే మాత్రం ఈ నామినేషన్ ప్రక్రియ దాదాపుగా కూడా పూర్తయినటువంటి పరిస్థితి. అయితే ఇక నామినేషన్ ప్రక్రియ అనంతరం స్క్రూట్నీ ఉంటుంది. స్క్రూట్నీలో తెలిపిన తర్వాత స్క్రూట్నీ తర్వాత ఏదైతే మాత్రం విత్డ్రాల్ ఉంటుంది. ఈ విత్డ్రాల్ 29వ తారీఖు విత్డ్రాల్లో ఎవరెవరైతే బరిలో నిలుస్తారు అనేది మాత్రం ఫైనల్ గా తెలియదు మాత్రం 29వ తారీఖు. అంటే ఒక్కొక్క అభ్యర్థి కూడా రెండు నామినేషన్లు 3 నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అందుకని ఇంత పెద్ద ఎత్తున నామినేషన్లకి అంటే ఇంత పార్లమెంట్ కి కానీ అసెంబ్లీకి కానీ కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ స్క్రూట్నీ అంటే ఎక్కడైనా సరే ఏదైనా తప్పిదాలు జరిగితే ఒకటి కాకపోతే ఒకటైనా సరే కరెక్ట్ గా ఉంటుంది అనేది ఒకటి. వాళ్ళ కుటుంబ సభ్యుల చేత కూడా నామినేషన్ వేపుతుంది పరిస్థితి ఉంది. అంటే ఏదైతే మెయిన్ అభ్యర్థి వాళ్ళ నామినేషన్ ఓకే అనుకున్న తర్వాత మిగతా అన్ని కూడా విత్డ్రాలు అయిపోతాయి. కాబట్టి 29వ తారీఖు సాయంత్రం మనకు ఫైనల్ గా ఎవరు బరిలో నిలుస్తున్నారంటూ కూడా తెలిసేటటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు నామినేషన్ వేసినటువంటి అభ్యర్థుల్లో
ఫైనల్ లిస్ట్ అంటే బరిలో నిలిచేటటువంటి అభ్యర్థులు మనం ఫైనల్ లిస్ట్ చూడాలంటే మాత్రం 29వ సాయంత్రం 5 గంటల వరకు చూడాల్సిన పరిస్థితి ఉంటుంది స్వాతి. రైట్, థ్యాంక్ యూ చరిత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్కి విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి కర్నూలు నుంచి శివరాజ్ ఫోన్ లైన్లో ఉన్నారు. శివరాజ్ చెప్పండి, కర్నూలులో ఇప్పటి వరకు ఎన్ని నామినేషన్ దాఖలు పోల్ అయ్యాయి? స్వాతి, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు నిన్న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ పర్వం అయితే కొనసాగింది. ఇప్పటి వరకు ఏదైతే నామినేషన్లు అయితే స్వీకరించడం జరిగింది, ఈ రోజు నుంచి ఏదైతే స్క్రూటినింగ్ కార్యక్రమం జరుగుతుంది. దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా 14 అసెంబ్లీ అలాగే 2 పార్లమెంట్ స్థానాలకు భారీ ఎత్తున నామినేషన్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఇటు కర్నూలు జిల్లా అటు నంద్యాల జిల్లా 2 జిల్లాలలో అత్యధికంగా ఏదైతే కర్నూలులో కర్నూలు అసెంబ్లీకి దాదాపు 56 నామినేషన్లు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు ఏదైతే స్క్రూటినీ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా కర్నూలు అసెంబ్లీ చూసుకుంటే వైసీపీ తరఫున మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ బరిలో ఉన్నారు. అలాగే ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ తరఫున టీజీ భరత్ ఏదైతే పోటీలు ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే కోడంబూరు నుంచి వైసీపీ తరఫున డాక్టర్ ఆదిమూలపు సతీష్ బరిలో ఉండగా వైసీపీ నుంచి ఆయన ఉన్నారు. టీడీపీ నుంచి బొగ్గుల దత్తిగిరి పోటీలు ఉన్నారు. అలాగే పట్టికొండ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా టీడీపీ నుంచి జై శ్యాంబాబు బరిలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే ఆలూరు నుంచి డిప్యూటీ సివిల్ పార్టీ వైసీపీ నుంచి పోటీ చేస్తుండటంతో టీడీపీ నుంచి ఏదైతే ఉమ్మడి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ తరఫున వీరభద్రగౌడ్ పోటీలో ఉన్నారు. అలాగే ఎమ్మినూరు నుంచి మాజీ ఎంపీ బుట్టారేణుక వైసీపీ తరఫున పోటీ చేస్తుంటే ఏదైతే టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బేవి జయనాథ్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలాగే ఆదూరు నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి నామినేషన్ వేయడం, అలాగే ఉమ్మడి టీడీపీ బీజేపీ జనసేన తరఫున బీజేపీ అభ్యర్థి పార్థసారథి బరిలో ఉన్నారు. అలాగే మద్నాల నుంచి టీడీపీ తరఫున రాఘవేందర్ రెడ్డి, అలాగే వైసీపీ నుంచి బాలనాగిరెడ్డి పోటీలో ఉన్నారు. ఈ విధంగా ఏదైతే మరోవైపు కర్నూలు ఎంపీ స్థానానికి ఇద్దరు కొత్త వ్యక్తులు అని చెప్పుకోవచ్చు. వైసీపీ తరఫున బివై రామయ్య, అలాగే టీడీపీ తరఫున మత్తిపాటి నాగరాజు పోటీలో ఉన్నారు. మరోవైపు నంద్యాల చూసుకుంటే నంద్యాల పార్లమెంట్ కు ప్రస్తుత ఎంపీ పోచ బ్రహ్మానంది మరోసారి పోటీ చేసుకుంటే. రైట్, థ్యాంక్ యూ శివరాజ్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్కి ఇదే విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి సురేష్ ఫోన్ లైన్ ఉన్నారు. సురేష్ చెప్పండి, ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు ఎంతవరకు జరిగాయి? థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లాలో కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ నిన్నటితో 25వ తేదీతో నామినేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ నామినేషన్ వరకు ప్రక్రియ స్టార్ట్ అయ్యి నిన్నటితో ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాలు ఉన్నాయి. 8 నియోజకవర్గాలు చూసుకుంటే ఇప్పటి వరకు 212 మంది అభ్యర్థులు, అంటే జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గాలు కలిపి 212 మంది అభ్యర్థులు 354 సీట్లు నామినేషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ ఒకసారి మనం అసెంబ్లీ వైజ్గా చూసుకుంటే ఏ సెగ్మెంట్ వరదిగా చూసుకుంటే మార్కాపురం చూసుకుంటే 31 మంది కలిసి 44 సీట్లు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే దర్శిలో చూసుకుంటే దర్శిలో 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్న పరిస్థితి అయితే అటు ఇటు వైసీపీ కానీ టీడీపీ కానీ కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు వీరందరితో కలిపి దర్శిలో 22 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వాళ్ళ అందరూ కలిసి 43 సీట్లు నామినేషన్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు చూసుకుంటే కష్టం పాదు సంపన్నతల పాటు ఇది రిజర్వ్ కాన్ఫరెన్స్ అని చెప్పుకోవాలి. ఇక్కడ 17 మంది అభ్యర్థులు 30 సీట్లు నామినేషన్ దాఖలు చేశారు. ఇది కూడా ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూడా నిన్న లాస్ట్ నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు చూసుకుంటే కనిగిరిలో అయితే ఇప్పటివరకు 27 మంది అభ్యర్థులు ఇటు వైసీపీ కానీ ఇటు ప్రతిపక్షాలతో పాటు ఇటు టీడీపీ అధికారం వచ్చిన తర్వాత కానీ స్వతంత్ర అభ్యర్థులు కానీ మొత్తం 27 మంది పోటీ చేస్తున్నట్టు దాంట్లో అందరూ కలిసి 39 మంది నామినేషన్ సెట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇవి చూసుకుంటే గిద్దలలో అయితే 31 మంది అయితే పోటీలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు 42 నామినేషన్ సెట్లు దాఖలు చేస్తారు. వీరిలో
కొంతమంది ఏదైతే ప్రధాన పశుపక్షులతో కానీ అన్ని పక్షులు కలిసి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఒంగోలులో 36 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు తెలుస్తుంది. 61 సీట్లు నామినేషన్లు అయితే వేశారు. ఆ తర్వాత కొండేపి, ఇది కూడా రిజర్వ్ కాన్స్టెన్స్ చెప్పుకోవాలి, ఇక్కడ కూడా 25 మంది 25 మంది కలిసి 45 సీట్లు నామినేషన్ చేసి దాఖలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇంకా సీట్లు వేసుకుంటే ఇక బాపట్లలో జిల్లాలో ఏదైతే ఉందో అక్కడికి పట్టుకు చేరాలి. ఇక్కడ కూడా 100 సంఖ్యలో నామినేషన్ పరిస్థితులు దాఖలైన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైతే టంగుటూరు మండలం నుంచి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కొంతమంది ఇప్పుడు ప్రస్తుతం ఇదే మండలానికి ఏదైతే కొండేటి కాన్స్టిట్యూన్సీ ఉందో ఆ కాన్స్టిట్యూన్సీ టంగుటూరు మండలానికి సంబంధించిన వారే అభ్యర్థులు రాష్ట్రంలో 10 చోట్ల పోటీ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఒకే మండలం నుంచి ఒక మండలానికి చెందిన వారు వాళ్ళు ఎవరో చూసుకున్న ఒకసారి వివరాలు. ఇప్పుడు ఒంగోలు చూసుకుంటే ప్రస్తుతం ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా దాంతో జనార్దన్ పోటీ చేస్తున్నారు. ఇందైతే ఆయన టంగుటూరు మండలం సూర్యనాయక పాలన గురించి రాజకీయం స్టార్ట్ చేసినాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.